హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉండే అట్టపెట్టులు మనం వేస్ట్గా పాడేస్తూ ఉంటాం కదా వీటిని పాడేయకుండా మనం ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూద్దామండి ఇలాంటివి షూ పెట్టుకునే బాక్సులు ఉంటాయి కదా ఈ బాక్సులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి షూస్ పెట్టుకునే బాక్స్ అయితే తీసుకున్నానండి బాక్స్ని ఇటు సైడ్ ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి సిజర్తో కానీ లేకపోతే ఒక నైఫ్ తీసుకుని కానీ కట్ చేసుకోవాలి సిజర్తో కట్ చేసుకోవడం కుదరనప్పుడు నైఫ్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తంగా అయితే ఇదంతా కట్ చేసేసుకున్నాను వీటిని కొంచెం స్ట్రాంగ్గా ఉండటంతో నేను గ్లూ అయితే అప్లై చేస్తున్నానండి ఈ గ్లూని అప్లై చేసి ఎక్కడైతే ఊడిపోతూ ఉంటాయో అక్కడ గ్లూ అప్లై చేసి మొత్తంగా అంతా కూడా అంటించేసుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత సైడ్స్ కూడా అంటించేసుకోవాలండి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా సైడ్స్ అన్నీ అంటించేసుకుంటే స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇలాగ అంటించేసుకున్నాక మన దగ్గర గిఫ్ట్ పే పేపర్స్ ఉంటాయి కదా ఆ గిఫ్ట్ పేపర్స్ ఫైవ్ రూపీస్ అండి మనము టేప్ తోటి మెజర్మెంట్ చేసుకుని ఎక్కడైతే అంటించుకోవాలో అక్కడంతా అంటించేసుకోవాలి ఇలాగ సైడ్స్ అన్నీ కూడా మెజర్మెంట్ తీసేసుకోవాలండి ఈ పేపర్ని షూ బాక్స్కి గ్లూ అంటిచ్చేసి ఇది కూడా పేపర్ని అంటించేసుకోవాలండి నాలుగు వైపులు కూడా అంటిచ్చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మనం గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి మనకి పిల్లలు ఉన్న అయితే కనుక ఒక దాని మీద ఒకటి షర్ట్స్ కానీ ఏమన్నా పెడుతూ ఉంటామో అవి ఒకటి తీస్తే మొత్తం అన్నీ పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలాంటి బాక్సులు మన దగ్గర ఉంటే కనుక ఇలాంటి పేపర్స్ ఫైవ్ రూపీసే కాబట్టి వీటిని అంటించేసి మనము బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటే చాలా నీట్గా కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలాగ మొత్తం నాలుగు వైపులా కూడా అంటించేసాను మీ దగ్గర కనుక టీషర్ట్స్ అలాంటివి వాడకుండా ఉన్నాయి ఉంటాయి కదా వాటిని కూడా ఉపయోగించి అయితే మనము బాక్స్ లాగా రెడీ చేసేసుకోవచ్చు దీనికి ఆ క్లాత్ని అంటించేసుకుంటే సరిపోతుంది అంటే నీట్గా కనిపిస్తుంది కదా అని ఈ పేపర్ అయితే యూస్ చేశాను ఈ బాక్స్కి మొత్తంగా కూడా ఇలాగా అంటించేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇలాగన్నీ కూడా అప్లై చేస్తాను అప్లై చేసిన తర్వాత చూపిస్తాను చాలా నీట్గా అయితే ఉంటుంది అంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే బట్టలు మనము స్కూల్ బట్టలు కానీ ఏమైనా కనుక ఒకరి పెట్టేస్తామనుకోండి పెట్టేస్తే మొత్తంగా అయితే వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనము వెతికి ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఇలాగ గ్లూ పెట్టేసి లోపల కూడా పేపర్ని వేసాను ఈ బాక్స్ చూడడానికి చాలా నీట్గా ఉంది చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత నేను జీన్ ప్యాంట్స్ పిల్లలు దాని తర్వాత ఒకటి ఇలాగా సదురుతున్నానండి ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఒక ఆరేడు జీన్ ప్యాంట్లు అయితే పట్టేస్తాయి కలర్ కూడా మనకి ఈజీగా అయితే తెలుస్తుంది అండి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల అదే కనుక మనం వన్ బై వన్ పెట్టుకున్నాం అనుకోండి కలర్స్ ఏంటనేది ఒకటి తీసేటప్పటికి పది పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగ బాక్సులు రెడీ చేసేసుకుని ప్యాంట్లు కానీ ఏమైనా షర్ట్స్ కానీ మనమే కూడా లెగిన్స్ టాప్స్ అన్నీ కూడా ఇలాగైతే ఈ బాక్స్లో చదువుకున్నాం అనుకోండి ఈజీగా అయితే తీసుకోవడానికి ఉంటుంది ఇంకో బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను ఇది కూడా షూ బాక్సేనండి ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసుకుని బ్లూ అప్లై చేస్తే నేను గిఫ్ట్ పేపర్ కూడా ర్యాప్ చేస్తానండి గ్లూ కానీ లేకపోతే పేవికాల్ కానీ యూస్ చేయొచ్చు అన్నిటికి నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదని గ్లూ అయితే అప్లై చేశాను ఇలాగ మొత్తంగా అయితే గ్లూ అప్లై చేసి నేను పేపర్ అయితే వేసేసానండి ఈ బాక్స్ ఇలా రెడీ అయిన తర్వాత నేను స్కూల్ యూనిఫామ్ అయితే తీసుకున్నానండి వీటిని కూడా ఇలాగ ఐరన్ చేశాక ఇలాగ చిన్న చిన్న మడతల కింద పెట్టుకుని ఈ విధంగా ఓ దానిలో ఒకటి పెట్టేసానండి ఇలా పెట్టేశాక వీటిని ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను వీటిని ఏ ప్యాంట్లో ఏ షర్ట్ అనేది పెట్టేసుకుని మనం ఇలాగ చిన్న మడతల కింద పెట్టేసుకుని ఈ బాక్స్లో అరేంజ్ చేసేసుకుంటే పిల్లలకైతే ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి మార్నింగ్ టైం అయితే హడావిడిగా మనం వంట చేసే టైంలో వాళ్ళకి ఆ యూనిఫామ్ యూనిఫామ్ అని అడుగుతూ ఉంటారు కదా ఇలాగ మనకి బాక్స్లో కనుక అరేంజ్ చేస్తే అంటే వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగ యూనిఫామ్స్ అన్నీ బాక్స్లో పెట్టేసుకున్నాను కొద్దిగా ప్లేస్ మిగిలింది కదా వాటిల్లో అయితే నేను సాక్సులు పెట్టేసుకుంటున్నానండి సాక్సుల్ని నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల సాక్స్ ఒకే దాంట్లో ఉంటుంది కాబట్టి పడే ఛాన్స్ అయితే ఉండదు ఇలాగ మనము వెనక్కి ర్యాప్ చేసి పెట్టేసుకుంటే ఈ సాక్స్లు అనేవి అస్సలు పడవండి చోటే ఉంటాయి ఇలాగైతే సాక్స్లన్నీ కూడా కూడా దుక్కునే పెట్టేస్తాను ఈ బాక్స్లోనే స్కూల్కి సంబంధించినవన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటాను ఐడి కార్డు అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ టైం పిల్లలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలాగ షెల్ఫ్లో అయితే ఈ రెండు బాక్సులని ఇలా పెట్టేసుకున్నాను ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి చిన్న చిన్న బాక్సులు వాడేసినవి ఉంటాయి కదా వీటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దామండి ఈ బాక్స్ తీసుకున్నాను వీటికి ఉన్న ఈ క్యాప్స్ కట్ చేసేసుకోవాలి నేను పేపర్ అయితే ర్యాప్ చేసాను ర్యాప్ చేసి వీటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దామండి ఇలాగా అంటించేసిన ఈ బాక్స్ని మనం బాత్రూంలో యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఎలాంటివి టూ ఇన్ వన్ టేప్ అనేది ఉంటుంది కదా ఈ టేప్ని నేను రెండు సైడ్లు ఉంటుంది కాబట్టి మనకి గోడకి అంటుకుపోతుంది బాక్స్కి అంటుకుపోతుంది కాబట్టి ఇలాంటి చిన్నది తీసుకుని ఇలా అంటించానండి బాత్రూంలో మనం ఇలాంటి బాక్సులు కనుక అరేంజ్ చేసుకున్నామంటే మనం ఏదన్నా పేస్ట్లు కానీ క్రీమ్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు ఇలాంటి పేపర్స్ అంటించడం వల్ల నీట్గా అయితే కనిపిస్తుంది ఈ బాక్స్లోనే కావాలనుకుంటే మనకి షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ షాంపూ ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చు చిన్నది సిజర్ లాంటిది కూడా పెట్టుకుంటే మనకి ఒక ప్యాకెట్ తీసుకోవాలి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన దగ్గర ఇలాంటి రోల్స్ లాంటివి ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఉన్నప్పుడు మనము వేస్ట్గా పాడేస్తూ ఉంటాము వీటిని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలనేది చూద్దామండి వీటిని పక్కన పెట్టుకుని ఇలాంటిది క్లాత్ ఉంటుంది కదా ఇలాంటి క్లాత్ కానీ పేపర్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు వీటిని కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ అయితే నేను తీసుకున్నాను ఈ బాక్స్కి నేను ఫెవికాల్ అనేది పూసానండి ఈ ఫివికాలు వేసేసుకుని ఈ క్లాత్ని అంటించేసుకోవాలి ఎక్కడ గ్యాప్లు లేకుండా అంటించేసుకోవాలి మీరు కావాలనుకుంటే మీ దగ్గర పేపర్ ఉంటే కనుక డిజైనర్ పేపర్ ఏదైనా సరే అంటించుకుంటే కనుక నీట్గా ఉంటుందండి ఇలాగ మొత్తంగా కూడా ఫెవికాల్ పెట్టేసి అంటించేసాను డ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇలాగా ఈ డబ్బాకి మొత్తంగా అంటించేసాను ఇలా అంటించిన తర్వాత మన దగ్గర బాక్స్ మూతలు ఉంటాయి కదా వాటిని ఒక దానిని అయితే తీసుకున్నాను ఒక సైడు గ్లూ అయితే అంటించేసాను ఇలాగ చుట్టూరు కూడా గ్లూ అంటించేసుకోవాలి అంటించేసుకుని ఈ బాక్స్ మూతకి స్టిక్ చేసేయాలండి ఇలాగ స్టిక్ చేసిన వెంటనే అం అంటుకుపోతుంది ఇలా అంటికుపోయిన తర్వాత మన దగ్గర ఇలాంటి లేసులు ఏమైనా ఉన్నా సరే పాడేయకుండా ఈ లేసుల్ని ఆ డబ్బాకి చుట్టూరు కూడా అంటించేస్తున్నాను ఇలా అంటించడం వల్ల చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ డబ్బాకి చుట్టూరు కూడా అంటించేశాను బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు పైన ఫ్లవర్స్ ఉంటాయి కదండీ వాటిని నేనైతే ఈ విధంగా ఉపయోగించాను ఇలాంటిది ఒకటి తీసుకుని ఈ లేస్కి కొద్దిగా బ్లూ అంటే ఈ ఫ్లవర్ని అయితే ఇలాగ స్టిక్ చేసానండి ఇలా చేయడం వల్ల ఈ బాక్స్ అనేది చాలా నీట్గా అయితే ఉంది మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఈ స్పూన్స్ అనేవి దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్లో పెన్సిల్స్ పెన్స్ కూడా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్